ఎవడు ఉండాలి మీరు నిర్ణయం తీసుకోవాలి రెండో మాట పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతా ఉన్నాడు 24 గంటల కరెంట్ వేస్ట్ గిస్తాడు కేసిఆర్ 3 గంటలై సరిపోతది అంటాడు 3 గంటలట 3 గంటలకు పొలాలు వార్తాయా వార్తాయమ్మ 3 గంటలకు ఎన్ని గంటలు ఉండాలి ఎన్ని గంటలు 24 గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవాడాలి దయచేసి స్టేజ్ మీద కూర్చున్నందుకు లేవాడారు చేతులు లేవడం ఒకసారి జర కెమెరాలు కడదీయరా బాబు టీవీ కెమెరాలలో అక్కడ తీయాలి ఉండాలి కదా 24 గంటలు 24 గంటలు మంచి నాణ్యమైన కరెంట్ ఉండాలంటే భగత్ గెలవాలి ఇక్కడ అంతే కదా ఇయాల మరి వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు మూడోది ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు ఏంది కాంగ్రెస్ అధికార మళ్ళెవడ సిటీ నేను ఇంత మంచి ముచ్చట చెప్తున్నా నీకు మెదడలేదారా బాబు ఎందుకు అనవసరంగా నువ్వు ఖరాబ్ చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట బంగాళ ఖాతంలో ధరణి ఇవల కోసం తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతుల కోసం తెచ్చింది ఇలా మేము రైతు బంద్ చేస్తున్నాం ఎట్లా వస్తున్నది రైతు బంధు అక్కడ మీ పేరు మీద మేము ఎన్ని డబ్బులు వేస్తున్నామో ఇక్కడ మేము అక్కడ ఏయంగనే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి మీరు పోయి చూసుకుంటే బ్యాంకుల బరాబర్ డబ్బులు ఉంటుంది దాన్ని మీరు ఎరువు బస్తాలకో కూలీలకో ట్రాక్టర్ దున్నుకానికో మీకు దేనికి పట్టినట్టు దానికి వాడుకుంటున్నారు మంచి పంటలు పండిస్తున్నారు మరి ఇలా రైతు చచ్చిపోతే కూడా దురదృష్టవ శాతం చచ్చిపోతే కూడా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఇక్కడ ఏ ఆఫీస్ తిరగకుండా వాళ్ళ ఖాతాలో వచ్చి పడుతున్నాయి ధాన్యం కొన్న డబ్బులు కూడా ఇలా ఎక్కడికి మీరు ఎక్కడ తిరిగే అవసరం లేకుండా మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి మరి ధరణి తీసేస్తే మీకు రైతు బంధు రేపు ఎట్లా రావాలి ఇది చాలా సీరియస్ విషయం దయచేసి మీరు ఆలోచించాలి ఇది చెప్తున్నో లేవలో ఆ సమాజికాలు చెప్తలేరు కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ధరణి వస్తే తీసేస్తామని సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క చెప్తున్నాడు పిసిసి అధ్యక్షుడు చెప్తున్నాడు అంటే ఏమన్నట్టు నీకు 10 ఎకరాల భూమి ఉందనుకో నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ తిరగాలి మళ్ళా అగ్రికల్చర్ ఆఫీస్కి పోవాలి ఇయ్యాలనేమో ఎక్కడికి పోయే అవసరం లేకుండా దరఖాస్తు లేకుండా ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా రూపాయి తక్కువ కాకుండా ఏం చేసినామో అంత డబ్బు నీ కడుపులో చల్లగదలకుండా నీ చేతికి వస్తూ ఉంది అదే రేపు తీసేస్తే మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళా పానీ నకళ్ళు పోంగనే ఏమంటాడు ఎన్ని ఎకరాలున్నది నీకు 10 ఎకరాలున్నది ఎంత వస్తుంది 1 లక్ష రూపాయలు వస్తుంది తే 30 వేలుది అంటాడు అంటే మళ్ళా దళారీల రాజ్యం మళ్ళా పాత రాజ్యం కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ పడిగాపులు పడ్డామో భూమి అమ్మినాక పట్టా కావాలంటే ఏడాది 2 ఏళ్ళు తిరిగినామో మళ్ళీ ఇవాళ అదే రాజ్యం రావన్నా దయచేసి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు టీవీలలో చెప్తున్నారు 3 గంటల కరెంటు టీవీలో చెప్తున్నారు 3 గంటల కరెంటుతోనంటే 10 ఆస్పర్ల మోటార్ పెట్టుకుంటే పారుతుందట లే 10 ఆస్పర్ల మోటార్ పెట్టుకుంటే 10 ఆస్పర్లు ఎవడు కొనియాల రైతుల దగ్గర ఉంటుంది ఆ 10 ఆస్పర్ల మోటారు రైతులకు ఉండేదే 3 HP లేకపోతే 5 HP ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు మరి 10 HP మోటార్ ఎవడు కొనియాలి వీని తాత కొనిస్తాడా ఎవడు కొనిస్తాడు ఇక ఇంత సీరియస్ మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ధరణి తీసేస్తాం దళారీ రాజ్యం చేస్తాం మళ్ళీ పైరవికార రాజ్యం చేస్తాం కరెంటు 3 గంటలే ఇస్తాం ఇంకా విచిత్రమేం తెలుసా మీకు కర్ణాటక నుంచి ఒక పెద్ద కాంగ్రెస్ లీడర్ వచ్చిండు ఆయన పేరు డికే శివకుమార్ ఆయన కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు కేసీఆర్ నువ్వు కావాలంటే కర్ణాటక వచ్చి చూడు మేము 5 గంటలు ఇస్తున్నాం కరెంటు రోజు కొనడు నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తున్నాంరా నువ్వు నీ 5 గంటలు చూస్తాను నేను ఎక్కడ రావాలని నేను చెప్పిన అంటే మీరు విచారించాలా కాంగ్రెస్ ఉన్ననాడు ఎవరిని చూడలే ఏ పేదలను చూడలే 200 రూపాయల పెన్షన్ మొకాన కొట్టి మీ సావు మీరు సావమన్నారు మొదలు 1000 రూపాయలు చేసి ఇలా 2000 రూపాయలు చేసింది ఎవరు పెన్షన్ను ఓన్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా మళ్ళీ పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని ప్రకటించినాం
మీరు భాగతను గెలిపియండి అందరి పెన్షన్లు కూడా 5000 రూపాయలకు పోతాయి